विधिमान अहम। नमस्कार मित्रुलारा, नेनु मी सहाना, नेनु मी प्रज्वल। इवाला मेमु ఒక నీతి కదా ఒక పద్యం చెప్పబోతున్నాం మిత్రులారా। మా తమ్ముడు మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాడు। మల్ల పూలు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష దీని బాబం మా అక్క చెప్పబోతుంది। मल्ले पुवु कंटे मंची गंधमु कंटे इंपैनदी तेलुगु भाषा पंचदार कंटे पाल कंटे तीयनैनदी तेलुगु भाषा देश भाषललो तेलुगु भाषा गोप्पदी देश भाषललो संगीतानिकि अनुकूलंगा उंडेदी तेलुगु भाषा इदी दीनि भावम। मल्ले पुवु कंटे मंची गंधमु कंटे पंचदार कंटे पाल कंटे తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష। మాకి ఇప్పుడు మీకు ఒక మంచి నీతి కథ చెప్పబోతుంది। మిత్రులారా, నేను మీకు ఇప్పుడు ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను। కథ పేరు రెండు కుండల కథ। అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాలి ఇంట ఒక మట్టి కుండ ఒక రాగి కుండ ఉండేవి। రాగి కుండ ఎప్పుడూ బలంగా దృఢంగా మెరుస్తూ ఉండేది। బలహీనమైన మట్టి కుండను చిన్న చూపు చూసేది। ఒక రోజు ఆ గ్రామానికి వరదలు రావడం వల్ల పేదరాలి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఆ రాగి కుండ మట్టి కుండ కూడా కొట్టుకుపోయాయి। ఈ రెండు కుండలు ఒకటే ప్రదేశంలో కొద్ది దూరంలో విసిరివేయబడ్డాయి। మట్టి కుండ తనకి కొద్ది దూరంలోనే ఉందని గమనించిన రాగి కుండ ఇలా అంది, అక్కడ ఎందుకు ఉన్నావు, నా దగ్గరగా రా, నీటి అలల తాకిడి నుంచి నిన్ను రక్షించుకోగలవు అని అంది। ఎందుకంటే నా దృఢమైన శరీరాన్ని అలలు ఏమీ చేయలేవు అని అంది। మట్టి కుండ మర్యాదగా నవ్వి ఇలా అంది, మిత్రమా, నీ అభిమానానికి చాలా సంతోషం, కానీ నేను నీ వద్దకి చేరుకోలేను। ఒకవేళ నీ వద్దకు వచ్చిన ఆ బలమైన అలలు వల్ల నీ బలమైన శరీరం నన్ను తాకే ప్రమాదం ఉంది। నీ దృఢమైన శరీరం తాకి నేను కూడా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాను, అందుకని నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు సుమి అని అంది మట్టి కుండ। ఈ కథలోని నీతి ఏంటంటే అతి బలవంతులతో స్నేహం కొన్నిసార్లు ఆపదని కొని తెచ్చుకోవడమే। మిత్రులారా, మా అక్క చెప్పిన రెండు కుండల కథలోని నీతి ఏమిటంటే అతి బలవంతులతో స్నేహం చేయడం ఒక్కోసారి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే। మిత్రులారా, మా కథ ఇంకా పద్యం నచ్చినాయి కదా? అయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి। మరొకసారి ఇంకొక మంచి కథ పద్యంతో మీ ముందుంటాం। ధన్యవాదాలు।